పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే తపనతో అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ నేరేళ్ల దామోదర్ కరీంనగర్ జిల్లాలోని మడిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికా డాక్టర్ల సహకారంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. తాజాగా ఇల్లంతుకుంట మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఎన్ఆర్ఐ డాక్టర్ నేరెళ్ల దామోదర్ ఇండో అమెరికన్ ఫిజిషియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఇల్లంతకుండ మండల కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాల సమస్యలు, ఊబకాయం, ఆక్సిజన్ కొరత వంటి ఆరోగ్య సంరక్షణ పరీక్షలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో నేరెళ్ల రాధమ్మ రామస్వామి మూడవ కుమారుడు డాక్టర్ నేరెళ్ల దామోదర్ గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డారు. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామాన్ని దత్తత తీసుకుని అమెరికా డాక్టర్ల సహకారంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. సొంత గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సేవలు అందించాలనే తపనతో తాజాగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్ అందించారు. టెస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని డాక్టర్ దామోదర్ తెలిపారు. పేద ప్రజల కోసం సేవ చేయాలనే ఆశయంతో డాక్టర్ దామోదర్ అమెరికా నుంచి వచ్చి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఇక ఈ మెడికల్ క్యాంపు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సహకారము చాలా అప్రిషియబుల్. ఇది మా ఊరు మడిపల్లిలో గ్రామ దత్తత ప్రోగ్రామ్ ద్వారా ఇనిషియేట్ కావడింది. దాని తర్వాత సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి అతని విన్నపం మేరకు ఈ ఆస్పీషియస్ ప్లేస్, హోలీ ప్లేస్, భద్రాచలం తర్వాత సీతారాముల వారు వెలిసిన ప్లేస్ ఇది చూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫర్దర్ వేరే గ్రామాలకు మా ఉచిత వైద్య సేవలు అందించాలనే ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతోటి ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే రిజిస్ట్రేషన్ కూడా స్థాపించబడుతుంది. దాని వలన స్లోగా మన తెలంగాణలో తదుపరి ఆంధ్రాలో కూడా మన మిత్రులు అడిగిన ప్లేసులల్లో రిక్వైర్మెంట్ ఉన్న అన్ని జాగాలల్లో వెళ్ళి ఉచిత వైద్య సేవలు అందించడానికి అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము. సో మీ సహకారంతో దాతలు ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే ఆ ఫండ్స్ అన్ని నాన్ ప్రాఫిటబుల్ అన్ని ఈ గ్రామాలకి ఉచిత వైద్య సేవలు, మెడికేషన్స్, తర్వాత ఇంకా ఫ్యూచర్లో వేరే ఫెసిలిటీస్ కూడా చేయాలనే దృక్పథంతో పెద్ద ఆశయంతో ముందుకు పోదాం అనుకుంటున్నాము. మేము అమెరికా నుంచి ఎవ్రీ ఇయర్ 100 మంది వస్తాము. ఇంకా కొంతమంది ఇక్కడ యూకే నుంచి ఒక డాక్టర్ వచ్చేదండి. ఇక్కడ ఇండియా నుంచి ఇప్పుడు మన డాక్టర్ రామ్ కిరణ్ ఐఎంఏ ప్రెసిడెంట్, తర్వాత మల్లారెడ్డి నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు, బ్రహ్మానంద సార్, డాక్టర్ రాజశేఖర్ రావు డయాబెటిక్ స్పెషలిస్ట్ వస్తుండు, తర్వాత మన లోకల్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్, శ్రీనివాస్ గవర్నమెంట్ డాక్టర్స్, కొంత ఆప్థాల్మాలజిస్ట్ వంశీ కృష్ణ, సో లోకల్ డాక్టర్ కూడా వచ్చారు. సో ఇంకా కొంతమంది వచ్చేదండి. కాకపోతే మా ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే ఇట్లా వాలంటరీ సర్వీసెస్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ మా గ్రూప్లో యాడ్ చేసుకుంటూ పోతూ మేము ఫండ్స్ రేజ్ చేసి అందరికీ ఉచితంగా వైద్య సదుపాయాలు ఇంకా తర్వాత ఫెసిలిటీస్ వేరే కూడా చేయాలనే దృక్పథంతో స్టార్ట్ చేసినాం. ఇది కంటిన్యూ చేయాలనే మా కోరిక. సో అట్లీస్ట్ సంవత్సరంలో 3-4 సార్లు అయినా చేయాలనే ఉద్దేశం ఇప్పటికీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యునో వీ రేజ్ ద ఆర్గనైజేషన్. అందుకే ఈ టెంపుల్ దర్శనం కూడా చేసుకొని శ్రీరాముల వారి ఆశీస్సులతో ముందుకు సాగాలని దృక్పథంతో ఉన్నాం. మా హోప్స్ అయితే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అవుతుందని మా హోప్ ఉంది. దీనివల్ల ఎంతో మందికి ఉచిత సేవ వైద్య సేవలు అందించాలని మీరు మిత్రులు సహకరిస్తే
డాక్టర్ కూడా ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేస్తే ఆ ఫండ్స్ అన్ని కూడా ఒక పైస కూడా వేస్ట్ కాకుండా మేము ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేస్తామని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మాకు మొదటి దాత నవీల బిల్డింగ్ కంపెనీ, మా బ్రదర్స్, మా జూనియర్స్ కిషన్ అండ్ ఉదయ్ ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మా ఫస్ట్ దాతలు. థ్యాంక్ యూ అండి. వి హోప్ మెనీ యూనో స్పాన్సర్స్ విల్ కమ్ యూనో అండ్ డూ బెటర్ ఫర్ ద స్టేట్ అండ్ కంట్రీ. థ్యాంక్ యూ. జన్మభూమి అయినటువంటి డాక్టర్ దామోదర్ అమెరికాలో స్థిరపడి ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో తన జన్మభూమి అయినటువంటి హుజూరాబాద్ జమీకుంట లో ఉన్నటువంటి గ్రామాలను ముందుగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరోగ్యపరమైన సేవలు అందించాలనే ఒక సదాభిప్రాయంతో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా తర్వాత ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ఆయనతో చదువుకున్నటువంటి మిత్రులందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థని స్థాపించి దీని ద్వారా ఈ ప్రజలకి కావలసినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఎటువంటి సహాయమైనా కూడా చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేస్తారు, దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మా ఇక్కడ కరీంనగర్ జిల్లా మా అందరికీ కూడా జన్మ భూమి కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజల ముందు ఉపయోగించుకొని దీన్ని విజయవంతం చేస్తే మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. డాక్టర్ దామోదర్ నేరల అమెరికా నుంచి వచ్చి దీన్ని ఇంకా ఈ ప్రోగ్రామ్ అన్ని తెలంగాణ చుట్టుపక్కల ఉంచి అన్ని ఊళ్ళల్లో చేయడానికి ఫస్ట్ కరీంనగర్ జిల్లాని ఎంచుకున్నారు. ఫ్యూచర్లో అన్ని జిల్లాల్లో కూడా చేయడానికి దీనికి అందరు సహకరిస్తే దీన్ని పొడిగిద్దాం అనుకుంటున్నారు. దీనికి సర్పంచ్ గారు, శ్రీలత సురేందర్ రెడ్డి గారు అందరూ సహకరించారు. వేరే ఐటీ వాళ్ళు కూడా, హెల్త్ కేర్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. ఇది ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రజా కార్యక్రమాన్ని, ప్రజాసేవను చేస్తున్న ఈ వైద్య ప్రముఖులకు ముందుగా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టాలని మా వంతు సహకారం కూడా ఇల్లంతకుంట పిహెచ్సి తరఫున ఎప్పటికీ ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇండో అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇల్లంతకుంట గ్రామంలో నేడు ఉచిత వైద్య శిబిరము నిర్వర్తించినందుకు, ఈ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యవస్థాపకులు దామోదర్ నేరెళ్ళ దామోదర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారు ఫస్ట్ వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి మడిపెల్లె గ్రామంలో ఫస్ట్ వారు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడే చెప్పినాను, అడిగినాను, రిక్వెస్ట్ చేసినాను. మీ గ్రామం తర్వాత ఈ ప్రాంతంలో మంచి పుణ్యక్షేత్రమైనటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానము ఆ గ్రామంలో మీరు ప్రారంభం చేయాలి. మా క్లాస్మేట్ ఆయన దామోదర్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు గత 4 నెలల క్రితము ఈరోజు డేటు ఇచ్చిండ్రు. దాని ప్రకారం వారు అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వర్తించినందుకు మరి ఒక్కసారి, మరియు దానికి సహకరించినటువంటి డాక్టర్లు ఐఎంఏ కిరణ్ గారికి మరియు ఇతర డాక్టర్లందరికీ కూడా మా గ్రామ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి యొక్క ఆర్గనైజేషన్ వారు ఏ లక్ష్యంతో అయితే ప్రారంభం చేసిండ్రో ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఈ రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాలలో కూడా వారి అసోసియేషన్ మంచిగా ఉండి పేద ప్రజలకు అందరికి కూడా ఉచిత వైద్యం, ఉచిత మందులు అన్ని కూడా సర్వీసెస్ ఇవ్వాలి. నెలకు 1-2 కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో కూడా తీసుకొని ప్రవాస భారతీయులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్కు సపోర్ట్ చేసి ఈ యొక్క అసోసియేషన్ స్ట్రెంగ్తన్ కావడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.